ట్వంటీ మేన జరిగినటువంటి వెల్ బీయింగ్ మెంటల్ వెల్ బీయింగ్ సంబంధించినటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ వచ్చేసింది దీనికోసం మీరు గూగుల్లోకి వెళ్ళండి ఫస్ట్ అయితే గూగుల్లోకి వెళ్ళి ఎస్సీఈర్టీ ఇది అయితేనే మెయిన్ సైట్ నేను డైరెక్ట్ లింక్ కూడా మీకు ఇచ్చేస్తాను ఆ డైరెక్ట్ లింక్ నుంచి కూడా చూసుకోవచ్చు సో ఇప్పుడైతే ఇక్కడ ఈ మెయిన్ వెబ్సైట్ నుంచి మనకి ఇక్కడ అప్డేట్ ఇచ్చేసారు ఈ అప్డేట్ ప్రకారం మనం వెళ్ళిపోవచ్చు అయితే రెండున్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఒకటి ఇంకొకటేమో ఈ టొన్ త్రీ డేస్ జరిగినటువంటి వెబినార్ల గురించి మరి అంతకుముందు అంటే గత ఫోర్ వీక్స్ నుంచి వెబినార్స్ నడుస్తూ ఉన్నాయి కదా ఆ వెబినార్స్ గురించి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటారు మొత్తం చూసిన వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు ఫస్ట్ అయితే ఇక్కడ సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించిన లింకు ఈ రెండో లింకును మనం ఓపెన్ చేసి చూద్దాం ఇలా క్లిక్ చేయగానే ఒక ఫామ్ ఓపెన్ అయిపోతుంది ఈ ఓపెన్ అయిన ఫామ్లో ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈమెయిల్ ఐడి తోటి మనం ఇంతకుముందు ఏదైతే ఇచ్చినామో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ఎందుకంటే ఈ సర్టిఫికేట్ విల్ బి సెంట్ ఆన్ ఈమెయిల్ ఓన్లీ సో ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇంతకుముందు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసినామో అదే సో దీన్ని మనం తెలుగులో కావాలనుకుంటే ఇక్కడ టాప్లో రైట్ త్రీ బటన్స్ ఉన్నాయి కదా ఆ రైట్ త్రీ బటన్స్లోకి మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ట్రాన్స్లేట్ అనేది కనిపిస్తుంది ట్రాన్స్లేట్ ఓపెన్ చేయాలి ట్రాన్స్లేట్ పై క్లిక్ చేయాలి ఓకే అది క్లిక్ కాలేదు మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కింద స్క్రీన్ కింద తెలుగు అనిపి కనిపిస్తుంది ఒకవేళ మీకు మొబైల్లో కనపడపోతే ఫుల్ స్క్రీన్ పెట్టండి ఫుల్ స్క్రీన్ పెడితే ఇక్కడ మొత్తం మొబైల్ మొత్తం కూడా ఆపరేటింగ్ ఎలా ఉందనేది కనిపిస్తుంది మీకు ఈ రకంగా మొత్తం తెలుగులోకి మారిపోతుంది ఈ తెలుగులోకి మారిన తర్వాత మీరు మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ తెలుగులో కూడా మొత్తం క్లియర్గా చదువుకోవచ్చు చదువుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళి లాస్ట్కి కూడా ఏదన్నా చూసి ఆ లాస్ట్ దాన్ని ఓకే చేసి సమర్పించండి దగ్గర మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సమర్పించబడుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు కదా ఇది ఫీడ్బ్యాక్ పైది ఈ ఫీడ్బ్యాక్లో కూడా మనం వెళ్ళాలని వెళ్ళాలంటే డైరెక్ట్ ఇక్కడ ఈ లింక్పై క్లిక్ చేస్తున్నా మీకు నేరుగా వెళ్ళేటందుకు కూడా నేను కింద నాకు ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్లు ఇస్తా కామెంట్లో కూడా పెడతా మీరు నేరుగా కూడా వెళ్ళొచ్చు కాకపోతే మీకు ఇక్కడ మెయిన్ సెట్ నుంచి ఏ విధంగా వెళ్ళాలో చూపిస్తున్నా ఈ రకంగా మనం ఆ ఫీడ్బ్యాక్ కూడా ఓపెన్ చేసి చూడవచ్చు ఇది తెలుగు కావాలంటే ఆటోమేటిక్గా మనం తెలుగును క్లిక్ చేయగానే తెలుగు ఓపెన్ అయిపోతుంది మనం ఎప్పుడైతే ఇక్కడ ట్రాన్స్లేట్ బటన్ను క్లిక్ చేసి ఉంచుతామో తర్వాత మొబైల్లో మనకు కింద డౌన్లా తెలుగు ఇంగ్లీష్ అని రెండు ఆప్షన్లు పడతాయి మీరు తెలుగు అని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో వెంటనే అక్కడ స్క్రీన్ మొత్తం కూడా తెలుగుగా మారిపోతుంది ఈ విధంగా మీరు చూసుకొని ఈ ఫీడ్బ్యాకు అండ్ ఆ సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి రెండింటిని కూడా మీరు सब्मिटी ओके थैंक यू